నెల్లూరు జిల్లాలో ఎడగారు దాదాపు 3 లక్షల ఎకరాలు వేశారు. ఇంచుమించు 8.5-9 లక్షలు పుట్లు పడినాయి. అయితే ఈసారి ఈళ్లు దిగుబడి తగ్గింది. 2.5-3 పుట్లు పండేదే కష్టమైంది. కానీ పెట్టుబడి పెరిగిపోయింది. 26,000-28,000 ఎకరాకు పెట్టుబడి అయిపోయింది. అయితే 1,000 పదులు పుట్టి 10,000కి కొంటున్నారు మీడియేటర్స్, రైస్ మిల్లర్స్. 13,354 ఎన్ఎల్ఆర్ 3354 వెరైటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెప్పి వేయిస్తే, రైతులు నమ్మి వేస్తే 8,000 కొంటున్నారు. అంటే కనీసం పెట్టిన పెట్టుబడి రావటంలా. ఈ రోజుకి గవర్నమెంట్ 54 టన్నులు కొనింది. ఇంకెప్పుడు మీరు 8 లక్షల టన్నులు కొనాలా? 8.5 లక్షల టన్నులు పంట దిగుబడి వస్తుంటే మీరు కనీసం 3 లక్షల టన్నులు 2 లక్షల టన్నులు కొనాలి కదా. మీరేం కొంటారనే నమ్మకం మీద. రెండోది ఏంటంటే, మే 25వ తేదీ ప్రధానమంత్రి గారు ఎంఎస్పీ రేట్లు పెంచుతూ ప్రకటించారు. జూన్1 నుంచి అప్లికబుల్ అని చెప్పి చెప్పారు. దాంట్లో ఆ రోజు 1920వ సంవత్సరానికి 1 క్వింటాల్ రేటు 1835 రూపాయలు ఉండింది క్వింటాల్. జూన్1 నుంచి అది 53 రూపాయలు పెంచుతూ క్వింటాల్ 1888 రూపాయలకి పెరిగింది. అంటే ఈ సంవత్సరం జూన్కి ముందు గత సంవత్సరం పుట్టి రేటు 850 కేజీలు పుట్టి రేటు 15,597 రూపాయలు అయితే, జూన్1 నుంచి ఈ సంవత్సరం పుట్టి 16,048 రూపాయలు. అంటే పుట్టికి 451 రూపాయలు పెరిగింది. ఎకరాకి 3 పుట్లు పడితే 1351 రూపాయలు ఈ సంవత్సరం ఎంఎస్పీ ప్రకారం వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు డిపార్ట్మెంటు, అది 1 అక్టోబర్ నుంచి అప్లై అవుద్ది, దీనికి అప్లికబుల్ కాదు అంటున్నారు. కానీ మీరేం రికార్డ్ చేసినారు? ఈ ఎడగారు మనకి బయట ప్రాంతాల్లో ఖరీఫ్ ఎట్నో, నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ వచ్చి మనకి ఎడగారు కింద. మీరు ఖరీఫ్ అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఖరీఫ్కే అప్లై అవుద్ది అన్నప్పుడు, ఈరోజు డైరెక్ట్గా పుట్టికి గవర్నమెంట్ కొన్న రేటు, డిపార్ట్మెంట్ కొనే రేటు కూడా సివిల్ సప్లైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం పాత తీస్తే కొత్తది ఇవ్వకుండా 3 పుట్లకి ఎకరాకి 1351 రూపాయలు నష్టపడిపోతున్నారు. అది కాకుండా ఇది ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే, ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే ఒక నిర్వచనం చెప్పాడు. 850 కేజీలు ఒక పుట్టి, మనమేమంటామంటే 20 తూములు ఒక పుట్టి అంటాం. ఒక తూముకి 43 కేజీలు ఇస్తాం. 850-860 కేజీలు పుట్టిగా నిర్ణయిస్తాం. ఆయన 960 కేజీలు నిర్ణయించాడు. అక్కడ 1,000 అంటే 200 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 850కి 1,050 కేజీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్టుందంటే పుట్టి నిర్వచనమే మారిపోయింది. పుట్టి అంటే 20 తూములు, ఏదు అంటే 5 తూములు, 4 ఏదుములు అంటే 1 పుట్టి, అవన్నీ పోయినాయి. కొత్త రూల్ పెట్టేసేసారు వీళ్ళు. అంటే టన్ను కంటే కూడా 1 టన్ అంటే 1,000 కేజీలు, 1,000 కేజీలను మించి పుట్టికి డబ్బులు ఇస్తుంటే కొలుసుకునేది మోర్ దాన్ ఏ టన్, డబ్బులు ఇచ్చేది పుట్టి రేటు. ఆ పుట్టి రేట్లో 16,000 రూపాయలు ఎంఎస్పీ ఉంటే మీరు వాళ్ళు కొనేది 8,000, సగ్గాటికి సగం. నేనేమంటానంటే, మీరు కొనలేరు, కొంటే 1 లక్ష పుట్లు కూడా మీరు కొనలేరు. దాదాపు 8 లక్షల పుట్లకి పుట్టికి కనీసం 6,000 లెక్కన 500 కోట్ల రూపాయలు ఒక్క ఎడగారు పంటలో 500 కోట్ల రూపాయలు రైతులు నష్టపడిపోతున్నారు. నేనేమంటానంటే, మీరు రాజకీయాలు పక్కన పెట్టి మీ శక్తి ఎంత ఉందో ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేస్, మంత్రులు ప్రభుత్వంతో చెప్పి, అయ్యా 33-54 కానీ 10-10 కానీ 1,000 పదులు కానీ 8,000-10,000 కొంటున్నారు. తీవ్రంగా ఒక్కొక్క రైతు మినిమం 21,000 నుంచి 22-23,000 ఒక ఎకరాకి నష్టపోతున్నారు. కనీసం గవర్నమెంట్ ఏదైతే రైతుల దగ్గర కొనలేకపోయిందో మిగతా రైతులందరికీ ఎకరాకి, నేను అంతకుముందు చెప్పా, మీరు ఇవ్వాలంటే 20-25 వేలు ఇవ్వాలి, కనీసం 15,000 రూపాయలు ఆ పంట వేసిన రైతుకి
నష్టపరిహారంగా మీరు ఇవ్వాలా కాంపెన్సేషన్ అని చెప్పేసి మీరు ఒప్పించి ఆ రైతులకు న్యాయం చేయమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.